Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. Come here, going to come 4G Education YouTube channel. Subscribe to this channel. Subscribe to this channel. Subscribe to this channel. Click on the bell icon. Click on the bell icon. కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ తెలుసుకుందాము. ఈ ట్రిక్స్ ద్వారా మనం అథమెటిక్ రీజనింగ్లో ప్రాబ్లమ్స్ని 2 to 3 సెకండ్స్లోనే సాల్వ్ చేయొచ్చు అనమాట. ముందుగా ఏవైనా వరుసగా ఉండే 10 కాంజుగేట్ నెంబర్స్ని వాటి యొక్క మొత్తాన్ని మనం 2 నుంచి 3 సెకండ్స్లో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ 45 నుంచి 54 వరకు ఉన్న 10 కాంజుగేట్ నెంబర్స్ యొక్క మొత్తాన్ని మనం కనుక్కుందాం. ఫస్ట్ ఈ కాంజుగేట్ నెంబర్లు ఏ నెంబర్తో అయితే స్టార్ట్ అవుతుందో, ఈ 10 నెంబర్లో ఏ నెంబర్ అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్కి మనం 4ని యాడ్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్కి +4ని యాడ్ చేయాలన్నమాట. 45 + 4 = 49. ఈ వచ్చిన నెంబర్కి పక్కన 5 పెడితే వచ్చే టోటల్ నెంబరే మనకి ఈ 10 నెంబర్ల యొక్క టోటల్ అన్నమాట. ఈ 10 నెంబర్స్ యొక్క 10 కాంజుగేట్ నెంబర్స్ యొక్క టోటల్ వచ్చరికి 495. దీని యొక్క యావరేజ్ అంటే ఏం చేయాలి, పక్కన 5 పక్కన పాయింట్ పెడితే వచ్చేది యావరేజ్ అనమాట, 49.5. ఇది నెక్స్ట్ ప్రాబ్లంలో మనం క్లారిటీగా చూద్దాము. ఇక్కడ చూడండి, 60 నుంచి 69 వరకు ఉన్న కదా నెంబర్స్, ఈ నెంబర్స్ యొక్క టోటల్ అసలు ఎలా అనుకుంటామంటే స్టార్టింగ్ ఏ నెంబర్తో అయితే స్టార్ట్ అవుతుందో, అంటే ఈ 10 నెంబర్లో ఏ నెంబర్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్కి మనం 4 యాడ్ చేయాలన్నమాట. స్టార్టింగ్ నెంబర్ ఏంటిది 60. ఈ 60కి మనం +4ని యాడ్ చేస్తున్నాం. 60 + 4 అంత 64. 60 + 4 అంత 64. ఈ నెంబర్ యొక్క పక్కన మనం 5ని యాడ్ చేస్తే వచ్చే టోటల్ నెంబరే ఈ 10 నెంబర్ యొక్క మొత్తం అన్నమాట. ఇక్కడ 4 ఎందుకు యాడ్ చేయాలి, 5 ఎందుకు పెట్టాలి అనేది మనం తెలుసుకుందాము. మనం 0 నుంచి 9 వరకు వరుసగా ఉన్న నెంబర్స్ని యాడ్ చేసే వచ్చే మొత్తం ఎంత అంటే 45 వస్తుందన్నమాట. అర్థమైందా, 0 నుంచి 9 వరకు ఉన్న మొత్తం నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేది 45. ఈ 45ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ 6 ఉంది కదా, 6ని 10 సార్లు ఉన్నాయి, అంటే 6 నెంబర్స్ 10 టైమ్ ఉంది, అంటే 6 × 10 అంటే 60. కాబట్టి 60కి 45ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే 60 రాసుకున్నాం కదా, 60 45, ఇట్లా 4 ఇక్కడ రాసుకోవాలి, 5 ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేదే 645. అర్థమైందా, ఇట్లా మనం యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ వస్తుందన్నమాట. ఏవైనా 10 నెంబర్స్ కనుక వరుస నెంబర్లు ఇచ్చినట్టయితే సింపుల్గా ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడైనా తెలుసుకోవచ్చు అనమాట, ఎంత పెద్ద నెంబర్లకైనా కానీ సేమ్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. కావాలంటే చూడండి, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ చూద్దాము. ఒకటి 984 నుంచి 993 వరకు ఉన్నాయి. ఈ 10 నెంబర్స్ యొక్క మొత్తాన్ని మనం వితిన్ 2 సెకండ్స్లో చెప్పవచ్చు. ఎంత, 984 + 4 అంతా 985. ఈ నెంబర్కి 4 యాడ్ చేయాలి కాబట్టి 4ని యాడ్ చేసాము. 984 + 4 అంటే 988. అదేవిధంగా 988 పక్కన 5 పెట్టాలి, 9885 అనమాట ఆన్సర్. సింపుల్గానే వస్తుంది. ఇది ఎంత పెద్ద నెంబర్లకైనా కానీ సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది, సేమ్గా చేసేయచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ని మీరు చేయండి, చేసి దీని యొక్క ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 100కి అటుపక్క ఇటుపక్క ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి సింపుల్గా ఆన్సర్లా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ 96 × 94 ఉంది మనకి. దీని యొక్క మల్టిప్లేషన్ రావాలంటే మనకి 10 అక్కాలు కానీ వస్తే 90 వరకు, అటుపక్క 110 వరకు అని తెలుసుకోవచ్చు. మనకి 20 అక్కాలు వచ్చినట్టయితే 80 వరకు తెలుసుకోవచ్చు, ఇటుపక్క అటుపక్క 120 వరకు తెలుసుకోవచ్చు. ఎలాగ చూద్దాం, ఇక్కడ 96 × 94 అన్నాడు. మనకి బేస్ ఎప్పుడైనా 100 తీసుకుంటాను అన్నమాట. దీని యొక్క బేస్ వచ్చేసరికి 100. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది 96 అనేది చూద్దాం. 100 కంటే 96 ఎంత తక్కువ ఉంది, -4 తక్కువ ఉంది. 100 కంటే 96 ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది. తక్కువ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అర్థమైందా,
హండ్రెడ్ కంటే 96 అంత తక్కువ ఉంది, మైనస్ 4 తక్కువ ఉంది. అదేవిధంగా 94 అంత తక్కువ ఉంది, అందరికి 100 కంటే అంటే మైనస్ 6 తక్కువ ఉంది. ఓకే, ఈరో అంటే 96 అనేది 100 కంటే 4 తక్కువ ఉంది, 94 అనేది 6 తక్కువ ఉంది. ఈ నెంబర్ యొక్క మల్టిపుల్ సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఈ 96లోంచి ఈ 6ని తీసేసిన, లేదా ఈ 94లోంచి 4ని తీసేసిన వచ్చిన నెంబర్ అంతా అది స్టార్టింగ్ నెంబర్ అవుతుంది అన్నమాట. 94లోంచి 4 తీసేస్తే అంతా 90, 96లోంచి 6 తీసేసిన 90 అన్నమాట. 90 అదేవిధంగా ఈ తర్వాత నెంబర్లు కావాలి కాబట్టి అది ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ 4 ఇంటూ 6, ఈ 4 ఇంటూ 6 అంటే 100 కంటే ఎంత తక్కువ ఉందో ఆ రెండు నెంబర్లు మల్టిప్లై చేసి వచ్చింది. 4 ఇంటూ 6 అంటే ఎంత, 4 ఇంటూ 6 అంటే 24, అంటే 90 24 అన్నమాట ఆన్సర్. ఈ స్టార్టింగ్ అంటే ఎప్పుడైనా 2 డిజిట్ నెంబర్స్ మల్టిప్లై అయితే మొత్తం వాటి యొక్క ప్లేసేసరికి 4 డిజిట్లో ఉండుతుంది, మ్యాక్సిమం 4 డిజిట్లో ఉంటుంది, మినిమం ఒకసారి 3 డిజిట్లో ఉంటుంది అన్నమాట. 2 టూ డిజిట్ నెంబర్స్ మల్టిప్లై అయినాయి అంటే ఖచ్చితంగా అవి వాటి యొక్క దశాంశ స్థానాలు వచ్చేసరికి 3 లేదా 4 ఉంటాయి, మినిమం వచ్చరికి 3 ఉంటాయి, మ్యాక్సిమం వచ్చరికి 4 ఉంటాయి. ఇందులో ఈ 4 ప్లేసుల్లో మనం అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో మనం క్లారిటీగా తెలుసుకుందాం దీని గురించి. చూడండి 97 ఇంటూ 98, మొత్తం దశాంశ స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు, మ్యాక్సిమం 4 స్థానాలు రావచ్చు కాబట్టి 4 డాష్లు పెట్టుకుందాం, క్లారిటీగా ఉంటుంది. 4 పెట్టుకుందాం. ఈ 97 అనేది 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది కదా, 97 100 కన్నా ఎంత తక్కువ ఉంది, -3 తక్కువ కాబట్టి మైనస్ పెట్టుకున్నాను. 98 అనేది ఎంత తక్కువ ఉంది, -2 ఉంది. కదా 3 ఇంటూ 2 అంటే 6, దశాంశ స్థానాలు ఎప్పుడు రెండిట్లో ఫిల్ అయి ఉండాలి. 3 ఇంటూ 6 అంటే 6 అంటే 1 దశాంశ స్థానంలో ఫిల్ అవుతుంది, 1 దశాంశ స్థానం ఫిల్ అవ్వకూడదు ఎప్పుడు. ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 దశాంశ స్థానాలు ఫిల్ అవ్వాలి కాబట్టి ఏం చేసుకుంటాం అంటే దాన్ని 06గా రాసుకుంటాం, 06. ఓకే, ఫస్ట్ 2 దశాంశ స్థానాలు ఫిల్ అయిపోయినాయి, తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఎలా చేయాలి, ఈ నెంబర్ నుంచి ఈ 2ని తీసేస్తాము, లేదా ఈ నెంబర్ నుంచి అయినా -3ని తీసేయాలి. ఓకే, 98లోంచి 3 చేస్తే అంత 95, 97లోంచి 2 చేసినా 95 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 95 ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది, 9506. 97 ఇంటూ 98 ఈజ్ ఈక్వల్ అంత 9506. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈసారి 998 ఇంటూ 999, దీనికి ఒక్క మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ కాబట్టి దీని యొక్క బేస్ వచ్చేసరికి మనం ఏం చేసుకుంటామంటే 1000 తీసుకుంటాం, అంటే 3 దశాంశాలు తీసుకుంటాం అన్నమాట, 3 దశాంశ స్థానాలు మనం చేస్తూ ఉండాలి. అర్థమైందా, 998 ఇంటూ 999 దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం ఎంత ఉంటాయి, 6 దశాంశ స్థానాలు ఉన్నాయన్నమాట, 6 దశాంశ స్థానాలు, మినిమం వచ్చరికి 5 దశాంశ స్థానాలు ఉంటాయి. చూడండి 6 దశాంశ స్థానాలు కదా, మనం 1000 కంటే 998 ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. 988 కాబట్టి బేస్ ఎప్పుడు ఏం తీసుకోవాలి, 1000 తీసుకోవాలి. 999 ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది, మైనస్ తక్కువ ఉంది కాబట్టి మైనస్. -2 ఇంటూ -1 అంటే ఎంత, 2. కానీ ఇక్కడ 3 దశాంశ స్థానాలు కాబట్టి మనం రాసుకునేటప్పుడు 0 0 2గా రాసుకోవాలి. అర్థమైందా, 002. అదేవిధంగా మనకి ఇక్కడ 3 ఫిల్ అయితే ఫిల్ అయ్యి రాసుకోవచ్చు, ఫిల్ అవ్వకపోతే 002 రాసుకోవాలి. 2 ఫిల్ అయితే 0 ఇక్కడ వచ్చే నెంబర్, ఇక్కడ వచ్చే నెంబర్ రాసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇక్కడ ఇందా చేసినట్టు 988లోంచి -1 తీసేసిన తీసేయండి, లేదా 999లోంచి -2 తీసేయండి, రెండిట్లు తీసేసిన సేమ్ ఒకటి వస్తుంది. 998లోంచి -1 తీసేస్తే అంత 997
ఆన్సర్ సార్ ఎంత? 99702 998 ఇంటూ 999 యొక్క ఆన్సర్ ఎంత? 99702 ఇంత సింపుల్గా చేయొచ్చు అనమాట. ఇక్కడ 92 × 93 ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వంద పైన ఉన్న నెంబర్స్ని మల్టిప్లై ఎలా చేయాలో చూద్దాము. 100 పైన ఉన్న నెంబర్స్ అనమాట, 100 నుంచి 110 ఆర్ 120 మీకు వచ్చిన మల్టిప్లికేషన్స్ బట్టి మనం చేయొచ్చు అనమాట, ఎక్కల బట్టి. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? +4 తక్కువ ఉంది. 104 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? +4 తక్కువ ఉంది. 100 + 4 అంటే 104, 100 కంటే ఎంత? +4 ఎక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? 107 అనేది, +7 అనేది ఎక్కువ ఉంది. +7 సింపుల్, సేమ్ ఇందాక చేసినట్టే. కాకపోతే ఇక్కడ 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్లస్ యాడ్ చేసాం. ఇందాక 100 కంటే తక్కువ ఉంది కాబట్టి మైనస్ యాడ్ చేసాం. ప్లస్ అంటే యాడ్ చేయాలి, మైనస్ అంటే తీసేయాలి, అందరికి తెలిసిందే కాబట్టి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. 4 × 7 అంటే 28. చూడండి ఇక్కడ 104 × 107 ఉంది కదా. ఈ నెంబర్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాం, 100కి దగ్గరగా ఉంది కాబట్టి 2 దశాంశ స్థానాలు తీసుకుంటాం. అదే అది 1000కి దగ్గరగా ఉంటే 3 దశాంశ స్థానాలకు తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉండాలి? మ్యాక్సిమం మినిమం 5 ఉంటాయి కదా, ఆ 5 దశాంశ స్థానం మనం రాసుకుంటున్నాం. 4 × 7 అంటే 28, అది రాసుకున్నాము. 28 104కి మనం 7 యాడ్ చేయాలి, లేదా 107కి మనం 4 యాడ్ చేయాలి. ఏది యాడ్ చేసినా ఒకటే వస్తుంది కాబట్టి ఏదైనా పర్లేదు. 107 + 4 అంటే 111. ఆన్సర్ ఎంత? 11128. 104 × 107 = ఎంత? 11028. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వన్ నాట్ 9 × 110 ఇది చూద్దాం. సేమ్ ఇందాకట్లాగా చేస్తాను అనమాట, సింపుల్. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 9 కాబట్టి +9. ఇక్కడ ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సింబల్స్ బట్టి మనకు చేంజ్ అవుతుంటుంది కాబట్టి. ఇది 100 కంటే ఎంత ఎక్కువ? +10 ఎక్కువ. ఫస్ట్ ఇది ఎంత, ఎన్ని స్థానాలు ఉంటుంది మ్యాక్సిమం? 5 దశాంశ స్థానాల్లో ఉంటుంది. 5 దశాంశ స్థానాలు రాసుకున్నాము. 9 × 10 అంటే 90. 110కి 9 యాడ్ చేసినా సేమే వస్తుంది కాబట్టి, 109కి 10 యాడ్ చేసినా సేమే వస్తుంది, రెండింటికి పెద్ద ఇబ్బంది ఏమి అవసరం లేదు. కాబట్టి 110కి 9 యాడ్ చేస్తే 119 ఇక్కడ పెట్టేశాము. సింపుల్గా చేయొచ్చు అనమాట. ఇట్లా మనం 2 సెకండ్స్లో నేను యొక్క ఆన్సర్ అనుకోవచ్చు. మల్టిప్లికేషన్స్లో ఆన్సర్ ఎంత? 11998 అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరే చేయండి. 103 × 106 దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 100కి ముందు 100కి తర్వాత ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో సింపుల్గా చూద్దాము విత్ ఇన్ 2 సెకండ్స్లో. ఇక్కడ ఉంచండి 97 × 103 సేమ్ ఇందాకలాగే తీసుకుందాము. ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది? -3, 3 తక్కువ ఉంది. అర్థమైందా? ఇది 100 కంటే 3 ఎక్కువ ఉంది. 103 అనేది 100 కంటే 3 ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది 100 కంటే 3 ఎక్కువ ఉంది, ఇది 100 కంటే 3 తక్కువ ఉంది. కాబట్టి సేమ్ ఇందాకట్లాగే -3 × +3 అంటే -9 అవుతుంది. అర్థమైందా? -3 × +3 అంటే -9. ఇప్పుడు ఇందా చేసినట్టు చేయకూడదు. దీంట్లో మనం బేస్ అనేది 100 తీసుకుంటాం, 100² తీసుకుంటాం అన్నమాట బేస్ వచ్చేసరికి. అర్థమైందా? దీంట్లో మనం 100² బేస్గా తీసుకుంటాం. 100² అంటే 100 × 100 అంటే 10,000.
పదివేలు, హండ్రెడ్ స్క్వేర్ అంటే అంత 10,000. ఆ 10,000లోంచి మనకు వచ్చిన ఆన్సర్ చూసావా, -9 ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ఉంటే తీసేయాలి. కాబట్టి -9 తీసేస్తాము. 10,000 -9 అంటే ఎంత? 9,991. ఓకే, 9,991 గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. చూడండి, 97 ఇంటూ 103 అంటే ఎంత వచ్చింది? 9,991. ఇప్పుడు 97 ఇంటూ 103 చేసే వల్ల సింపుల్గా అయిపోతుంది. చూడండి, 100 స్క్వేర్ అంటే 10,000. ఇది ఎంత ఎక్కువ ఉంది? సరే, ఎంత ఎక్కువ ఉంది? -3. ఇది ఎంత ఎక్కువ ఉంది? +3. -3 ఇంటూ +3 అంటే ఎంత? -9. 10,000 నుంచి -9 తీసేస్తే వచ్చేదే 9,991. ఇదే దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. చూడండి, 94 ఇంటూ 104 సింపుల్. 94 అంటే ఎంత తక్కువ ఉంది? -6. 104 అంటే ఎంత ఎక్కువ ఉంది? +4. అందుకే ఇక్కడ ఉన్న సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది మైనస్ ఆ ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిలో మ్యాథ్స్లో ఎప్పుడైనా ఈ మైనస్ ప్లస్ల దగ్గర మనం ప్రాబ్లమ్స్లో తప్పు చేస్తుంటాము ఎక్కువగా. -6 ఇంటూ +4 అంటే 24. ఎంత? -24. ఈ -24 దేనిలో తీసేయాలి? 10,000లో తీసేయాలి. 10,000లోంచి -24ని తీసేయాలి. 10,000 -24 అంటే 9,000లోంచి 2 పోతే 7,999. 9,976 అన్నమాట ఆన్సర్. సింపుల్గా అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ మీరు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 106 ఇంటూ 99 దీని యొక్క ఆన్సర్ చేసి మీరు కామెంట్ బాక్స్లో దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి, చివర ఒక నెంబర్కి చివర కనుక 5 ఉంటే దాని స్క్వేర్ ఎంత సింపుల్గా చేయొచ్చో చూద్దాము. ఇక్కడ 25 స్క్వేర్ అడిగారు. దీని యొక్క సింపుల్గా చేయొచ్చు అనమాట. దీని ఆన్సర్ చూడండి, 25 స్క్వేర్ చేయమన్నారు. దీన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే దీన్ని 2గా విడగొట్టుకోండి. ఒక నెంబర్ని 2గా విడగొడితే ఈ స్టార్టింగ్ చివరిలో ఉన్న 5 ఉంది కదా, ఈ 5ని ఎప్పుడు మనం స్క్వేర్ చేసేయాలి. 5 యొక్క స్క్వేర్ ఎప్పుడు? 25. ఇది యాస్టీజ్గా వస్తుంది 5 స్క్వేర్ చేసినప్పుడు, గుర్తుపెట్టుకోండి. 5 స్క్వేర్ 25. ఈ 5కి ముందున్న నెంబర్ ఎప్పుడైనా డివైడ్ చేసేటప్పుడు 5 వరకు ఒకటి నెంబరు, 5 తర్వాత నెంబర్ డివైడ్ చేయండి. ఓకేనా? 5కి ముందున్న నెంబర్ అంతా 2. ఈ నెంబర్కి తర్వాత వచ్చే నెంబర్ ఎంత? ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3. 2 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 3. 2 ఇంటూ 3 అంటే 6. ఆ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం. గుర్తుపెట్టుకుంటాం. 25 స్క్వేర్ అంటే ఎలా చేయాలి? 5 స్క్వేర్ ఎంతో అది ఆటోమేటిక్గా రాసేసుకుంటాము. 5 స్క్వేర్ని ఆటోమేటిక్గా మనం రాసుకుంటాం అన్నమాట. ఫైవ్ స్క్వేర్ని మనం ఆటోమేటిక్గా రాసేసుకుంటాము. 5 స్క్వేర్ని ఆటోమేటిక్గా రాసేసుకున్న తర్వాత ముందు ఏమన్నా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఆ నెంబర్ యొక్క తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే దాని ముందు రాసుకోవాలి. 5 స్క్వేర్ ముందు రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తే మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. చూడండి, 125 స్క్వేర్. 125 స్క్వేర్ అంటే ఈ 5 వరకు ఒక నెంబరు, 5 తర్వాత ఇంకో నెంబర్ అనమాట. 5 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 25. పెట్టుకోండి, 5 స్క్వేర్ అంతా 25. దాని ముందున్న నెంబర్ అంతా 12 ఇంటూ తర్వాత వచ్చే నెంబర్ అంతా 12 తర్వాత వచ్చే నెంబర్ అంతా 13 ఎంత కావాలి మనకు? కావాలి 12 ఇంటూ 13 అంటే 156. ఆ 156ని 25 ముందు రాసుకుంటాం. అదేవిధంగా 156ని 25 ముందు రాసుకుంటాం. ఇప్పుడు 156 25, ఇది 125 యొక్క స్క్వేర్ అన్నమాట. చివరిలో 5 వస్తే ఆ స్క్వేర్ని ఎలా కనుక్కోవాలో చూసామన్నమాట. సింపుల్గా 156 25, 125 యొక్క స్క్వేర్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 65 స్క్వేర్. ఈ క్వశ్చన్ అనేది మీరు చేసి మా కామెంట్ బాక్స్లో దీని ఆన్సర్ని కామెంట్ చేయండి, సింపుల్గానే వస్తాయి ఇవన్నీ. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 5 స్టార్టింగ్ ఉంటే ఆ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాము. స్టార్టింగ్ నెంబర్ కనుక 5 ఉంటే
ఇప్పుడు చూడండి 54 స్క్వేర్ అంటే దీని ఎలా చేయాలి చూద్దాం. సేమ్ ఇది కూడా 2 డిజిట్ నెంబర్స్లో ఇది, తర్వాత మనకి పనికి రాదు. ఓన్లీ 2 డిజిట్ నెంబర్స్ గుర్తించుకోండి, దీన్ని 2కి విడగొట్టుకోండి. ఓకే, 2గా విడగొట్టుకుంటే స్టార్టింగ్ 1 స్థానంలో ఉన్న నెంబర్కి ఎప్పుడు స్క్వేర్ చేయండి, అంటే 4ని స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ అంటే 16. దాని ముందు ఇది రాసుకున్న తర్వాత దాని ముందున్న నెంబర్స్ ఉంటుంది, దాని ముందున్న నెంబర్ని రాసుకోవాలంటే 5 స్క్వేర్ అంత 25 కదా, 5 స్క్వేర్ అంత 25. ఈ 25కి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో, ఈ 4 కదా, ఇది 4 కానీ ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ని యాడ్ చేయండి. 25 + 4 అంటే 29, గుర్తుపెట్టుకోండి 29. 25 + 4 అంటే 29. ఈ 29ని 16 ముందు రాయండి, అప్పుడు టోటల్ వచ్చే నెంబర్ ఉంది సారా అదే 54 యొక్క స్క్వేర్ అన్నమాట. అర్థమైందా? స్టార్టింగ్లో 5 ఉంటే వాటి యొక్క స్క్వేర్ని ఎలా కనుక్కోవాలి చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ది 29 16 54 యొక్క స్క్వేర్. ఇంకొక క్వశ్చన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి 57 స్క్వేర్ అన్నాడు. 57 స్క్వేర్ అంటే దీన్ని ఇడగొట్టుకుంటే సింపుల్గా అవుతుంది, 1 5 1 7. కాబట్టి ఫస్ట్ 5 ఇది చేసిన ఇటు చేసిన ఒకటే ఉంటుంది, 7 చేద్దాము. 7 స్క్వేర్ అంటే 49, సింపుల్. ఫస్ట్ తర్వాత 5 ఉంది, 5 స్క్వేర్ అంటే 25 25 + 7 ఎంత, 25 + 7 అంటే 32. ఈ 32 ఎక్కడ రాసుకోవాలి, 49 ముందు రాసుకోవాలి. ఈ 57 స్క్వేర్ వచ్చి టోటల్ 32 49, 3 2 4 9 అనమాట. 57 స్క్వేర్ అంతా 3 2 4 7 4 9. ఇంత సింపుల్గా 2 సెకండ్లో చేయొచ్చు ఇలాగా ఈ ట్రిక్స్ వాడడం వల్ల. ఇక నెక్స్ట్ క్వశ్చన్ సరికి మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటిది, 59 స్క్వేర్. 59 స్క్వేర్ యొక్క ఆన్సర్ ఎంతో తెలుసుకొని మీరు 59 స్క్వేర్ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఎట్ 10:30. ఒక గడియారంలో 11:30కి గంటల ముందు మరియు నిమిషాల ముందు మధ్య ఉన్న యాంగిల్ ఎంత, అంటే ఇంటీరియల్ యాంగిల్ ఎంత అని అడిగారు. ఇది మనం సింపుల్గా చేయొచ్చు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి 10:30 అన్నాడు. 10:30 అంటే 30/2 నిమిషాల నిమిషాలు ఎన్ని నిమిషాలు ఉంది, 30/2 అంటే 15. ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట. 10:30 అంటే 6 మీద ఉంటుంది, 6 కంటే 10:30 అన్నాడు కాబట్టి నిమిషాల మిల్ అనేది కొంచెం గంటల ముందునే 15 డిగ్రీస్ తిరిగిందనమాట, 10 నుంచి 30కి. ఇప్పుడు దీని యొక్క మొత్తం ఆన్సర్ వచ్చేసరికి నేను చెబుతాను, కాకపోతే దీని యొక్క ట్రిక్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఆన్సర్ వచ్చేసరికి 10:30కి 135 డిగ్రీస్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి 135 డిగ్రీస్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్. ఇది ఎలాగొచ్చిందనేది నేను నెక్స్ట్ క్లాస్లో చూస్తాను, కాకపోతే మీకు సింపుల్గా చూస్తాను. ఇప్పుడు 4:30 చూసుకుందాం సార్, 4:25 ఎందుకు 4:25 టైం 4:25 అయింది. ఇప్పుడు ఈ 2 ముళ్ళ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత అని అడిగాను కొందని, 25 యొక్క / 2 చేస్తే ఎంత వస్తుంది, 25కి / 2 ఎంత, 12.5 వచ్చింది కదా. 30 డిగ్రీస్లో ఉంచి 12.5 తీసేస్తే వచ్చేదే యాంగిలే ఈ 4:25 ఉన్న ఇంటీరియర్ యాంగిల్ అనమాట, అంటే 17.5 అనమాట. ఇది ఎలాగో దీని గురించి మొత్తం క్లాక్స్ గురించి చెప్పినప్పుడు, గడియారం గురించి చెప్పినప్పుడు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మొత్తం ఈ ఫార్ములాస్ అన్ని మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఆ వీడియో నెక్స్ట్ కానీ ఆ నెక్స్ట్ కానీ చేసేయచ్చు, కాబట్టి వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దయచేసి నెగిటివ్ కామెంట్లు మాత్రం చేయొద్దు, ఎందుకంటే నేను అంత గొప్పగా ట్రైనింగ్ అవ్వలేదు, నాకు వచ్చినంత వరకులో నేను చేస్తున్నాను. నేను చేసేది 10 మందికి ఉపయోగపడాల్సిన అవసరం లేకపోయినా ఇద్దరు ముగ్గురికైనా అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.